డ్యాన్స్ చూసిన కాని నుంచి నాకు మా శబ్ద మూడ్ వచ్చేసింది ఏంటో అనుకున్నా నువ్వు దొంగ మొక్కవే ఏమన్నది నీ అన్న పెట్రోనాక్స్ లైట్ లాగా వెలిగిపోతుంది సార్ పోస్ ఏంటది పార్సలండి రిజిస్ట్రీ కాదు కదా కాదండి మంత్రి గారు పంపించుంటారు జీడిపప్పు ఇడదండి జీడిపప్పు కోడిపొచ్చో ఎవరికి తెలుసు ఎందుకైనా మంచిది ఆ ప్యాన్ ఆఫ్ చేయి కొంచెం దూరంగా పెట్టిప్పు बावगारी रासने पति व्रत चूसी फोटो का कागता दिखे पौरा इगो ये मिट्टो फोटो कटिस्म चांद ट्रई चे అసలు మన పెళ్లి జరగాలందా నీకు అసలు నీకెందుకు వచ్చింది అనుమానం లేకపోతే ఏంటి అలరి మా నాన్న మీదకి ఎందుకు అలా వంటకాల మీద లేస్తావు ఊరి నుండి ఆ పోస్టర్లు ఏంటి పోస్టర్లకి మన పెళ్లికి సంబంధం ఏమిటి నువ్వు ఇలా అలర్ట్ చేస్తే మా నాన్న నన్ను పెళ్లికి ఒప్పుకుంటాడా ఏమిటి మంచి ఆయన ఒప్పుకునేది నన్ను చేసుకునేది నువ్వు నిన్ను చేసుకునేది నేను అయితే పెద్దవాళ్ళ అంగీకారం అక్కర్లేదా అనవసరం కాదుకూడదంటే నేను ఎత్తుకుపోయి మరీ పెళ్లి చేసుకుంటాను అదేనా మర్యాద ఏ తప్పే ఉంది అల్లారు శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవిని ఎత్తుకుపోలా అడ్డు వచ్చిన అన్న రుక్మి తల గొరిగించాడు అలాగే మీ నాన్నగారికి కూడా తగిన శాస్తి చేస్తాను ఏమిటి బావాని మండుతను మన పెళ్లి జరిగే వరకైనా మా నాన్నతో కాస్త మంచితనంగా ఉండొచ్చుగా సరే ఆయన చేసే పాడు పనులని మానవని చెప్పు నా మాట వింటాడేంటి అయితే నేను చేసే పనులు మాత్రమే మాంతాను ఏమిటి అయితే మన పెళ్లి జరిగేది ఎప్పుడు ఎప్పుడేంటి పెళ్లి ఈ వైశాఖ మాసంలో జరిగి తీరాల్సిందే చేద్దాం దానికి అభ్యంతరంగా ఉంది తమతో వియ్య వందడానికి వారు మనసారా ఇష్టపడ్డారు అబ్బాయి అమ్మాయి జాతకాలు కూడా చూశాను చాలా వరకు కలిశాయి కలవకపోయినా కాస్త అడ్జస్ట్మెంట్ చేసి కలిపేవయ్యా నీ చేతిలో పనేగా నాకు ఇష్టం లేదు నేను ఈ పెళ్లి చేసుకోను అదే ఉంటమ్మ సంబంధం ఎవరో ఏమిటో తెలుసుకోకుండానే ఎవరైనా సరే నేను చేసుకోను నేను సత్యం భావనే చేసుకుంటాను అది జరిగే పనేనా అతనుకు మీ నాన్నకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది ఆయన ఒప్పుకుంటారా ఒప్పుకోకపోతే అసలు నేను పెళ్లే చేసుకోను అలా అంటే ఎలా తెలియదు मन सर्व आयन के अंकितम जन्म का आये ना भक्त आयन तो पे जगने ना शरीर खाली बूढ़े కానీ పెళ్లి మాత్రం వైశాఖ మాసంలో జరిగి తీరాల్సిందే ఓ తప్పకుండాను మరి నాకు సెలవండి ఏంటండి ఏదో సంబంధాలు మాట్లాడుతున్నట్టున్నారు ఎవరికి నాకే ఏ నీకు అనుకున్నావా చాలండి మీ సార్ అందుకే చెబుదామని వచ్చాను సావిత్రి ఈ సంబంధం చేసుకోదట अडवांस अवेदा పరవాలేదులే ఒకళ్ళని ప్రేమించి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకున్నా పతివ్రత క్వాలిటీకి ఏం భంగం ఉండదు అసలు
కావలేనా తప్పలు గాని సత్యంబావం తప్ప మరొకని చేసుకో. ఆగాగు అంత ఆవేశపడం ఒక దీనికి సావు బతుకులు దాకా ఎందుకు? సమస్యల్ని శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలా? ప్రేమించినోడ్నే పెళ్లి చేసుకోవాలన్న ఫిలాసఫీని ఒప్పుకున్నా ఇందులో చిన్న లిటిగేషన్ ఉంది. ఏమిటది? నేను తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటే ఆయన్ని ఒక్కదానికే మొగుడు. ఆ తట్టిగాని చేసుకున్నావు అనుకో, ఆ నీకు నాకు కూడా మొగుడైపోతాడు. నేనే మీ అమ్మకు మొగుడిని, నాకు ఇంకో మొగుడా? వేళాకోళం కాదు ఈ అమ్మ, సీరియస్ గా చెప్తున్నాను. ఏ గొంతు చించుకుని అరిచి గంతులే లేదనా? అది మన ఫిలాసఫీ కాదు, మనదంతా శాంతియుత పరిష్కారం. అసలు నా ఫిలాసఫీ నీకు అర్థం కాలేదు. అదంటే ఏదో చిన్నతనం, చెత్త చెత్త సినిమాలు చూసి సీరియల్ కథలు చదివి అది అత్త మాట్లాడుతున్నది. ఇన్నాళ్ళు కాపురం చేసి నీకెట్టా బుద్ధి లేకపోయింది? మా లైఫ్ లో అనుకున్న దానికి అబ్జెక్షన్, అప్పీలు ఉన్నదేటి? మక్కలు ఎరగొచ్చి కాళ్ళు చేతులు కట్టి పీటల మీద కూర్చోబెట్టి తాడి కట్టించి గలం. అప్పటి ఆడపిల్లలు కూడా పెళ్లి చేయలేని ఎవరిని కాదు. వేళకోళంగా ఉంది. వేళకోళం ఏమిటి? నేను కూడా ఏడుస్తుంటాను. నువ్వు ఏడిస్తే నాకే ఓడుస్తుంది. మరి రమేం చేయమంటావు? సిగ్గు లేకపోతే సరి, పైకి ఏడుస్తున్నావా? ఎక్కడికి? ఎక్కడేమిటి? గుళ్ళో తీసుకెళ్ళి మెళ్ళో తాళి కట్టేస్తాను. మా నాన్న సంగతి నీకు తెలీదు, తాళి తెంచి అవతలు పడేసి మళ్ళీ పెళ్లి చేస్తాడు. ఏడవకు, నాకు ఏడు పంటే అసహ్యం. నువ్వు చూడు నీ ముఖం ఎప్పుడైనా ఏడుస్తున్నావు, అద్దను చూస్తున్నావా? ఈసారి చూసుకో, చూసుకుంటే నువ్వే కాదు ఏ ఆడది కూడా ఈ జన్మలో ఏడవదు. ఆడవద్దంటుంటే వస్తుంటే ఏం చేయమంటావు? పోని ఓ పని చేద్దామా, నాతో లేచి వచ్చేసాయి. ఎక్కడికి? ఎందులో దుక్కి చంపాను. నా ప్రాణం మీదకొచ్చి నేను ఏడుస్తుంటే నీకు వేళకోళంగా తొందరపడకు, ఈ పెళ్లి జరగదు. వచ్చే బుధవారం వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారు. నా మాట నమ్ము, మాయ చేసో మంత్రం వేసో మీ నాన్నగారి ఆట కట్టిస్తాను. ఏది నవ్వు నవ్వమంటుంటే? అయ్యా రండి రండి, త్వరగా బయలుదేరాలి, మళ్ళీ వర్జ్యం వస్తుంది. అయ్యా రండి రండి, త్వరగా బయలుదేరాలి, మళ్ళీ వర్జ్యం వస్తుంది. సార్ ఏమిటా తుమ్ములు? తుమ్మని పిల్లలు దూడబోతుంటే పర్వాలేదండి, మరో తుమ్ము తుమ్మండి అమ్మ, దోషం పోతుంది. మరి తుమ్ము రాంది అలా తుమ్మునండి. ఏదో శుభలేఖలాగుంది. ఎవరిది బాబు పెళ్లి? పెళ్లి కూతురు. నాకు కాబోయే కోడలది. అంటే చదువుతాను, అందరూ వినండి. తాం పింగళ నామ సంవత్సరం బుధవారం అంటే ఇవాళే నా కూతురు చిరంజీవి సౌభాగ్యవతి సావిత్రిని రుద్రవరం కాపురస్తులు కీర్తిశేషులు రాఘవయ్య గారి కుమారుడు సీతారామ సత్యనారాయణ వరప్రసాద్. అంటే ఆ ఊరి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ మన రుద్రయ్య గారి ఇంటి ముందర ఇల్లేనండి. అవునండి, ఇచ్చి వివాహం చేయించకు పెద్దలు నిశ్చయించినారు. ఇట్లు రుద్రయ్య ఏచ్చవు విధవ సంబంధం. ఆ రుద్రయ్య గారంటే పరమ లుచ్చ అని జిల్లా అంతటికీ తెలుసు. ఏదో పిల్ల మంచిదని విని ఆశపడ్డాం, ఇంకా ఇందుకు ఎలా చూస్తారు? పదండి లోపలికి. అవమానం, శుద్ధ అవమానం. నాకు మాత్రం ఏ, ఇంకా ఎందుకండి అలా చూస్తారు? దయండి, అవమానం. అబ్బా చాలా టైం అయింది, ఈ బాధ వీళ్ళు వచ్చేయాలి. ఏటి ఇంకా పందిరిగా ఉందిలాగా అలాగే నిలబడిపోయావు వాళ్ళు. అదిగో ఆమె వచ్చేసారు, అమ్మాయిని తొందరగా రెడీ చేయి. ఎల్లు నమస్కారం. దయచేయండి దయచేయండి దయచేయండి, ఏదో పెళ్లి చూపులే కదా అని చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేశాను, అందుకే మిమ్మల్ని ఎవరిని పిలవలేదు. అవును, మీకెలా తెలిసింది? పెళ్లి చూపులు అంటారేమిటండి? నిండి కదా పిలవలేదంటారు. ఏంటండి శుభలేఖ పంపి? శుభలేఖ నేను పంపానా? ఇదిగో చూడండి. అమ్మగారిది కొడక, ఇది పంపిన వాడిని చెప్పుచ్చు కొట్టాలి. వైఎస్
పుదుకొస్తున్నది మాన మబ్బుల సొగసు దూసుకొస్తున్నది సూది మెరుపుల వయసు ముసురుకొస్తున్నది మాన మబ్బుల సొగసు దూసుకొస్తున్నది సూది మెరుపుల వయసు ముసురుకొస్తున్నది మాన మబ్బుల సొగసు దూసుకొస్తున్నది సూది మెరుపుల తెరతీసి వెన్నెల వల వేసి కన్నుల తెరతీసి వెన్నెల వల వేసి ప్రాణవు లాగేసి పోతే ఎలా ముసురుకొస్తున్నది మాన మబ్బుల సొగసు దూసుకొస్తున్నది సూది మెరుపుల వెన్ను తట్టి మొండ కళ్ళలో ముద్దు పెట్టి నిన్న కళ్ళలో వెన్ను తట్టి మొండ కళ్ళలో ముద్దు పెట్టి ఆ పైన నాలో నా తీపి తగలే తగుల పెట్టి ఊరుకుంటే ఎలా ఎలా జారుకుంటే ఎలా ఎలా